ब्रेकिंग न्यूज़ चूस्तुन्ना मंचिर्याल जिल्ला बेल्लंपल्ली एमएलए दुर्गम चिन्नय्यकु मावोयिस्टुलु लेखतो वार्निंग इच्चारु। सोशल मीडियालो मावोल लेख कलकलं रेपुतोंदी। मावोयिस्ट अनुबंध संस्थ सिंगरेणी कोल बेल्ट कमिटी कार्यदर्शी प्रभात पेरिट लेख विडुदल चेशारु। बेल्लंपल्ली एमएलए दुर्गम चिन्नय्य अवनीति अक्रमालतो वेधिंपुलकु गुरि चेस्तुन्नारनि वारु आरोपिंचारु। ऑरिजन संस्थ एमएलए कलिसी रैतुलकु कुच्चि टोपी पेट्टारन्नारु। రైతుల నుండి చిన్నయ్య తప్పించుకోవడం కోసమే ఆరిజన్ సంస్థపై అక్రమ కేసులు పెట్టించారని తెలిపారు। బిఆర్ఎస్ నాయకులు గుండాలుగా రౌడీలుగా భూ కబ్జా కోరులుగా మారి మహిళల వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు। ఎమ్మెల్యే అనుచరులు తమ పద్ధతి మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు। ఎమ్మెల్యే రైతులకు క్షమాపణ చెప్పి న్యాయం చేయాలని లేఖలో డిమాండ్ చేశారు। రైట్, మొత్తంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మావోయిస్టులు లేఖ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు। ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది। పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు। శ్రీనివాస్, మావోయిస్టుల లేఖలో పేర్కొన్న అంశాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి? బెల్లం ఏదైతే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆర్జిన్ సంస్థ డైరెక్టర్స్ మధ్య కొనసాగుతున్న వివాదంలో ఆర్జిన్ డైరెక్టర్ సేజల్ రోజుకు వీడియో వాట్సాప్ చాట్స్ సోషల్ మీడియాలో పెడుతూ వైరల్ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఏకంగా సికాస ప్రభాత్ పేరిట విడుదల చేసిన లేఖ కలకలం చెప్తుంది। ఏదైతే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నపై గతంలోనే ఆరోపణ వచ్చిన క్రమంలోనే అతన్ని వైద్యం మార్చుకోవాలని తాము వార్నింగ్ ఇవ్వడంతో అతను తన మకాంను మంచిర్యాలకు మార్చారని లేఖలో పేర్కొన్నాను। ఏదైతే బీఆర్ఎస్ నాయకులు అవినీతి అక్రమాలతో పాటు మహిళల వేధింపులకు గురి చేస్తూ 1970-80వ దశకాన్ని గుర్తు చేస్తున్నారన్న ఆర్జిన్ సంస్థ ఎమ్మెల్యే కలిసి రైతులకు పాడి పరిశ్రమ పాల ఉత్పత్తి కేంద్రం పేరిట రైతుల పుట్టి లోపు పెట్టారని, దీంతో ఏకంగా ఇందులో పశువర్తక శాఖ అధికారులు కూడా వారికి వత్తాస్ పలికారనే లేఖలు పేర్కొన్నారు। ఏదైతే ఆర్జిన్ సంస్థ నుంచి లక్షల డబ్బులతో పాటు అమ్మాయిలు కూడా సరఫరా చేయించుకున్నాడని ఎమ్మెల్యే సరఫరా చేయించుకొని ఏదైతే లావాదేవీల్లో తేడాలు రావడంతోనే రైతుల నుండి చిన్నయ్య తప్పించుకోవడం కోసమే ఆర్జిన్ సంస్థపై అక్రమ కేసులు పెట్టించాడనేది లేఖలో పేర్కొన్నారు। ఏదైతే బీఆర్ఎస్ నాయకులు గుండాలు రౌడీలుగా భూకజ్జా కోరులుగా మహిళల వేధింపులు రాత్రులు పాల్పడుతున్నారని వారి లేఖలో పేర్కొన్నారు। చిన్నయ్య అంచరవర్గం బెదిరింపులకు పాల్పడుతున్నారు, వారు కూడా తమ వైఖరిని మార్చుకోవాలని లేఖలోనైతే పూర్తి స్థాయిలో సికాస నాయకులు అయితే హెచ్చరించారు। ఎమ్మెల్యే బాధ్యత తీసుకుని రైతులకు డబ్బులు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే మాత్రం ఖచ్చితంగా ప్రదర్శించడంలో ప్రజల చేతులతో శిక్ష తప్పదని వారు అయితే లేఖలో హెచ్చరిస్తూ లేఖనైతే విడుదల చేశారు। అయితే ఈ లేఖ అసలైనదా లేదంటే కావాలని ఎవరైనా సృష్టించారా అనేసి పలు అనుమానాలు సైతం ఎక్కువ అవుతున్నాయి బలరా। రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్।